మేడం తెలంగాణ ఉద్యమంలో స్త్రీలు కూడా బాగా పాల్గొన్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత స్త్రీలు అంతా కనుమరుగైపోయారు ఎక్కువ మంది లేరు అసలు రాజకీయాల్లోకి స్త్రీలు రావాలంటే భయపడుతున్నారు మరి స్త్రీలకి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో గౌరవం ఇస్తుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి మనం రాష్ట్రం రాగానే చూసినాం కవిత ఒక్కతే ఉంది రాష్ట్రంలో మంత్రిగా కవిత ఒక్కతే ఉంది తర్వాత మళ్ళీ ఎలక్షన్ల తర్వాత అనుకుంటా మన సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ సెకండ్ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదేమో ఇక్కడికి రాష్ట్రానికి తమిళసై అనే గవర్నరు మన రాష్ట్రానికి రావడం జరిగింది అయితే రాష్ట్రానికి మాత్రం మహిళగా ఒక గవర్నర్ ఉండి మంత్రులలో కానీ లేకపోతే ఎమ్మెల్యేలలో కానీ శాసనసభ్యులుగా లేనటువంటి సందర్భంలో ఎట్లా అని అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈ సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీలకు వెళ్ళడం జరిగింది జాయిన్ అయింది ఆ పార్టీలోకి వచ్చి తర్వాత సత్యవతి రాథోడ్ మరి అదే పార్టీలో గెలిచిందేమో ఇది కుట్రనే ఎందుకనంటే ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేస్తూ ప్రతిపక్షంగా ఉండవలసినటువంటి శాసనసభ్యులు వేరే పార్టీలో అంటే అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలలో జాయిన్ కావడం ప్రజలని అగౌరవపరుస్తున్నటువంటి సందర్భం ఇక మహిళలు ఎక్కడున్నారు తెలంగాణలో చాలామంది కొట్లాడినరు తెలంగాణ ఉద్యమంలో మహిళలే పెద్ద పాత్ర పోషించారు పిల్లలు మహిళలు విద్యార్థులు వృత్తి ఉత్పత్తి సంబంధాలు కలిగిన వాళ్ళు తర్వాత ప్రతి ఒక్కరూ సంఘ నాయకులు కుల సంఘ నాయకులు చాలామంది వీరు వారు అనుకుంటా సబ్బండ వర్ణాలు వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి స్త్రీలకు మాత్రం ఇప్పటికీ కూడా ఆ గౌరవం దక్కలేదు ఇప్పుడు ఏ పార్టీ తీసుకున్నా ఇప్పుడు నిన్నమన్నా కూడా ప్రతిపక్షంగా వస్తున్నటువంటి పార్టీలు తీసుకున్నా కానీ స్త్రీలకు పెద్దపీట వేయట్లేదు కనీసం స్త్రీలను గౌరవించట్లేదు దీంతోపాటు రాజకీయ వేదికలు లేవు సాంస్కృతిక వేదికలలో కూడా స్త్రీల పాత్ర కనుమరుగైంది తెలంగాణ ఉద్యమం వచ్చినాక అప్పుడు దొరల కాలంలో ఏది జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది స్త్రీలకు సంబంధించి చాలామంది మహనీయులు ఉన్నారు ఆ మహనీయులకు సంబంధించి కూడా ఏవి జరగట్లేవు ఏవి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు జరిగినాయి వాళ్లకు ఆ తల్లులు ఎక్కడుండ్రో ముందు వాళ్ళకు గవర్నమెంట్కు లెక్క దొరకట్లేదట ముందు పాలక వర్గాలు ఆ లెక్క ఒకటి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ తల్లులను ముందు గౌరవించాలి మీరు ఇవాళ 1200 బలిదానాల మీద పీఠం వేసుకొని కూర్చుంటున్నటువంటి పాలన చేస్తున్నటువంటి పాలన సరైనది కాదు వాళ్ళ ఉసురు తప్పకుండా తాకుతుంది దీంతోపాటు ఇవాళ భాష మీద ఇవాళ ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఏ పక్షమైన భాష మాత్రం చాలా హీనంగా ఉంటుంది కొంగర కళాన్లో మీరు ఇప్పుడు మహిళలు అన్నందుకు నేను అంటున్నా కొంగర కళాన్లో ఒక మీటింగ్ జరిగింది టీఆర్ఎస్ మీటింగ్ జరిగింది ఆ రోజు స్త్రీలు మీటింగ్లకు కావాలి తర్వాత ఆ స్త్రీలను ఎంత అవమానించారు అంత తెలంగాణ మొత్తం మీడియా మొత్తం చూపించినటువంటి సందర్భం ఇంకా దీంతోపాటు పదే పదే మీడియా అంటున్న సందర్భంలో ఇంకా అవకాశాలు అయితే స్త్రీలకు అసలే లేవు ఏ పెద్ద ఛానళ్ళు కూడా ఇవాళ టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి అటు ఇటు కొంత డబ్బు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళని మాత్రమే టీవీలలో చూపిస్తున్నారు మరి మిగతా వాళ్ళని పిలవాలి మాట్లాడాలి ప్రజల వద్దకు రానే రావట్లేవు ఆ ఛానళ్ళు పేపర్లు రావట్లేవు ఛానళ్ళు రావట్లేవు ఇది సరైనది కూడా కాదు హలో ఎవ్రీబడి దిస్ ఇస్ లిప్సిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ నేను ఆర్జే కాజల్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్